హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ ఆర్ ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఏబిబీఎస్సి టిఎస్బిఎస్సి వారి కోసం అకాడమీలో బ్యాచ్ కోర్సెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి ఫ్రెండ్స్ దీనిలో మీకు లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అనే పేరుతో ట్వెల్వ్ మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే త్రీ మంత్స్ ఫ్రీగా పొందవచ్చు అదేవిధంగా ట్వంటీ ఫోర్ మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే ఫోర్ మంత్స్ ఫ్రీగా పొందవచ్చు ఫ్రెండ్స్ ఆఫర్ వ్యాలిడ్ ఓన్లీ ఆన్ అక్టోబర్ ట్వంటీ సిక్స్ అండ్ ట్వంటీ సెవెంత్ టూ డేసే కాబట్టి ఎవరు కూడా లే చేయకుండా వెంటనే సబ్స్క్రిప్షన్ తీసుకోండి ఫ్రెండ్స్ దీనిలో మీకు బ్యాచ్ కోర్సెస్ ఏంటంటే కాకతీయ అనే పేరుతో మీకు బ్యాచ్ అనేది ఆన్ అక్టోబర్ ట్వంటీ ఫిఫ్త్ ఫైవ్ పీఎంకి అయితే ఉంటుంది ఇంకా దీనిలో మీకు లక్ష్యం అనే పేరుతో కూడా గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్స్కి సంబంధించిన బ్యాచ్ అనేది మీకు ట్వంటీ సెవెంత్ అక్టోబర్ సెవెన్ పీఎంకి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా దీనిలో మీకు ఏపీపిఎస్సి జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించిన క్లాసెస్ అనేవి మీకు అక్టోబర్ ట్వంటీ సెవెంత్ ఫైవ్ పిఎంకి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా దీనిలో మీకు గ్రూప్ టూ ఫ్రీ మార్క్ టెస్ట్ సిరీస్ అనేవి నిర్వహిస్తున్నారు ఫ్రెండ్స్ ఎవరైతే దీనిలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో డిస్క్రిప్షన్లో లింక్ని ప్రొవైడ్ చేస్తున్నాము దానిలో కోడ్ అనేది అడుగుతుంది దానిలో మా కోడ్ ఎస్ఆర్ ట్యూటోరియల్ అనే కోడ్ని మీరు యూజ్ చేసి ఈ మార్క్ టెస్ట్లో మీరైతే పార్టిసిపేట్ చేయవచ్చు ఫ్రెండ్స్ వీక్లీ అండ్ మంత్లీ కరెంట్ అఫైర్స్పై క్లాసెస్ అనేవి అక్టోబర్ థర్టీత్ నైన్ ఏఎంకి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ దీనిలో మేము డిస్క్రిప్షన్లో సబ్స్క్రిప్షన్కి సంబంధించిన లింక్స్ని ప్రొవైడ్ చేస్తున్నాము ఎవరైతే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటున్నారో తప్పకుండా మా కోడ్ ఎస్ఆర్ ట్యుటోరియల్ అనే కోడ్ని మీరు యూజ్ చేసి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ని మీరు పొందవచ్చు హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ట్వంటీ ఎయిత్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ వన్కి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ని మనం ఇప్పుడు చూద్దాం దీనిలో క్వశ్చన్ అంతర్జాతీయ యానిమేషన్ డే ఎప్పుడు జరుపుకుంటారు ఆన్సర్ అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీన నెక్స్ట్ వన్ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో మొట్టమొదటి టెస్ట్ ట్యూబ్ బన్నీ జాతి గేదే జన్మించింది ఆన్సర్ గుజరాత్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రధానంగా గుజరాత్లోని కచ్ ప్రాంతంలో నివసించే బన్నీ అనే జాతి గేదెల మొదటి ఐవిఎఫ్ దూడా గిర్ సోమనాథ్ జిల్లాలో జన్మించింది అంటే టెస్ట్యూబ్ బేబీ టెస్ట్యూబ్ జాతికి చెందిన గేదె అనేది జన్మించింది అయితే పాల ఉత్పత్తిని పెంచేందుకు జన్యుపరంగా ఉన్నతమైన గేదెల సంఖ్యను పెంచేందుకు ఈ ప్రక్రియను చేపట్టారు నెక్స్ట్ ప్రతి ఇంటికి బహిరంగ మల విసర్జన రహిత మరియు విద్యుత్ను సాధించిన మొదటి రాష్ట్రంగా ఏ రాష్ట్రం నిలిచింది ఆన్సర్ గోవా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గోవా బహిరంగమల విసర్జన రహిత మరియు ప్రతి ఇంటికి విద్యుత్ను సాధించింది హార్గర్ జల్ మిషన్ కింద ప్రతి ఇంటికి పంపు నీటిని అందించే మొదటి రాష్ట్రంగా గోవా నిలిచింది అంతేకాకుండా పేదలకు నిరుపేదలకు ఉచితంగా రేషన్ అందించాలనే లక్ష్యంతో గోవా వంద శాతం లక్ష్యాన్ని సాధించింది ఇది కోవిడ్ నైన్టీన్ టీకా యొక్క వంద శాతం మొదటి డోస్ను కూడా పూర్తి చేసింది నెక్స్ట్ వన్ ఇండియాలో అత్యంత సంపన్న మహిళగా మొదటి స్థానంలో ఎవరు నిలిచారు ఆన్సర్ సావిత్రి జిందాల్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇటీవల ఫోర్బ్స్ సంస్థ ప్రకటించిన దళ ధనవంతులైన మహిళల జాబితాలో సావిత్రి జిందాల్ పదమూడు పాయింట్ నాలుగు ఆరు లక్షల కోట్ల సంపదతో మొదటి స్థానంలో నిలిచారు అంతకుముందు ఏడాది ఆమె సంపద విలువ తొమ్మిది పాయింట్ ఏడు రెండు లక్షల కోట్లు ఏడాదిలో తన కంపెనీ విలువని మూడు పాయింట్ మూడు నాలుగు లక్షల కోట్ల మేరకు పెంచగలిగారు నెక్స్ట్ వన్ లోకమత్ మీడియా గ్రూప్ ఎక్కడ జాతీయ అంతర్మత సమావేశాన్ని నిర్వహించింది అది ఎక్కడ ఆన్సర్ నాగపూర్లో నెక్స్ట్ భారతీయ సంతతికి చెందిన అనిత ఆనంద్ ఏ దేశానికి కొత్త రక్షణ మంత్రి అయ్యారు ఆన్సర్ కెనడా దేశానికి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కెనడా రక్షణ శాఖ మంత్రిగా భారత సంతతి మహిళ అనిత ఆనంద్ నియమితులయ్యారు క్యాబినెట్ను పునర్వ్యవస్థీకరిస్తూ ప్రధాని జస్టిస్ ట్రూడో నిర్ణయం తీసుకున్నారు ఇప్పటి వరకు కెనడా రక్షణ మంత్రిగా భారత సంతతికే చెందిన హర్జీత్ సజ్జన్ కొనసాగారు నెక్స్ట్ వాతావరణ పరిరక్షణ టెక్నాలజీ పెట్టుబడులకు ఆకర్షణీయంగా నిలుస్తున్న టాప్ టెన్ దేశాల జాబితాలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది భారత్ తొమ్మిదవ స్థానంలో నిలిచింది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గత ఐదేళ్లుగా వాతావరణ పరిరక్షణ టెక్నాలజీ పెట్టుబడులకు ఆకర్షణీయంగా నిలుస్తున్న టాప్ టెన్ దేశాల జాబితాలో భారత్ చోటును దక్కించుకుంది తొమ్మిదవ స్థానంలో నిలిచింది దేశీ క్లైమేట్ టెక్ సంస్థలు రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై ఒకటి మధ్య కాలంలో ఒక బిలియన్ డాలర్ల మేర వెంచర్ క్యాపిటల్ పెట్టుబడులు దక్కించుకున్నాయి ప్యారిస్ ఒప్పందం అనంతరం ఐదేళ్లుగా చోటు చేసుకున్నటువంటి పరిణామాలపై లండన్ అండ్ పార్ట్నర్స్ డీల్ రూమ్ డాట్ కామ్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం కింది వాటిలో ఏ కంపెనీ కొత్త ఐపీ ఐపీఎల్ జట్టు కోసం ఏడు వేల తొంభై కోట్ల విలువైన బిడ్ను దాఖలు చేసింది ఆన్సర్ ఆర్పిఎస్జి కంపెనీ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మెగా లీగ్లో నూతనంగా రెండు ఫ్రాంచైజీలు లక్నౌ అహ్మదాబాద్ చేరనున్నాయి దీంతో ఐపీఎల్ జట్ల సంఖ్య ఎనిమిది నుంచి పదికి చేరింది వచ్చే ఏడాది జరిగే పదిహేనవ మెగా లీగ్లో పది టీంలు బరిలోకి దిగనున్నాయి బిడ్డింగ్లో లక్నౌ ఫ్రాంచైజీని బడా వ్యాపారవేత్త సంజీవ్ గోయెంకాకు చెందినటువంటి ఆర్పిఎస్జి గ్రూప్ ఏడు వేల తొంభై కోట్ల రూపాయల అత్యధిక ధరతో దక్కించుకోగా అహ్మదాబాద్ ఫ్రాంచైజీని ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల ధరతో అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ సంస్థ సివిసి క్యాపిటల్స్ సొంతం చేసుకున్నట్లు బీసీసీఐ ప్రకటించింది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల కింది వాటిలో ఏ కంపెనీ మంత్రి హెచ్చరిక తర్వాత కర్వా చౌతు ప్రకటనను తీసివేసింది ఆన్సర్ డాబర్ డాబర్ నెక్స్ట్ భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ విమాన వాహక నౌక పేరేమిటి ఐఎన్ఎస్ విశ్రాంత్ విక్రాంత్ సారీ ఐఎన్ఎస్ విక్రాంత్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ భారతదేశం యొక్క ఒకటవ స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ తన రెండవ దశ సముద్ర ప్రయోగాలను ప్రారంభించింది ఐఎన్ఎస్ విక్రాంత్ వచ్చే ఏడాది ఆగస్టు నాటికి భారత నౌకా దళంలోకి చేరనుంది నలభై వేల టన్నుల విమాన వాహక నౌక భారతదేశంలో నిర్మించబడిన అతిపెద్ద మరియు అత్యంత సంక్లిష్టమైన యుద్ధ నౌక ఆగస్టులో ఐదు రోజుల తొలి సముద్ర యాత్రను విజయవంతంగా పూర్తి చేసింది ఈ యుద్ధనౌక ఎంఐజీ ట్వంటీ నైన్ కే యుద్ధ విమానాలు ఖమౌ థర్టీ వన్ హెలికాప్టర్లు ఎంహెచ్ ఆర్ మల్టీ రోల్ హెలికాప్టర్లను నిర్మిస్తుంది ఈ యుద్ధనౌకను కొచ్చిన్ హిప్ యార్డ్ లిమిటెడ్ నిర్మించింది నెక్స్ట్ క్వశ్చన్ కిన్నా నుండి ఏ రాష్ట్ర రైతులు బయో ఎంజైమ్లను ఉత్పత్తి చేస్తున్నారు ఆన్సర్ పంజాబ్ రాష్ట్ర రైతులు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ప్రభుత్వం భారతదేశంలో ఎన్ని పిఎం మిత్రా పార్కులను ఆమోదించింది ఆన్సర్ ఏడు నెక్స్ట్ నూరి అనే నూరి అనేది ఏ దేశంచే స్వదేశీయంగా నూరి అనేది ఏ దేశంచే స్వదేశంగా అభివృద్ధి చేయబడిన ప్రయోగ వాహనం లేదా రాకెట్ అది ఏ దేశం చే ఆన్సర్ దక్షిణ కొరియా చే నెక్స్ట్ రెండు వేల ఇరవై ఒకటి డెన్మార్క్ ఓపెన్ పురుషుల సింగిల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ను ఏ ఆటగాడు గెలుచుకున్నాడు ఆన్సర్ విక్టర్ ఆక్సెల్సన్ నెక్స్ట్ నవంబర్లో ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరం టూ థౌజండ్ ట్వంటీ వన్ ఏ దేశం నిర్వహించనుంది ఆన్సర్ భారతదేశం నెక్స్ట్ రెండు వేల ఇరవై రెండులో దక్షిణాసియా ఫెడరేషన్ క్రాస్ కంట్రీ ఛాంపియన్షిప్లు మరియు యాభై ఆరవ జాతీయ క్రాస్ కంట్రీ ఛాంపియన్షిప్లను ఏ భారత్ ఏ భారతదేశ రాష్ట్రంలో నిర్వహించనున్నారు ఆన్సర్ నాగాల్యాండ్లో నెక్స్ట్ ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలో ఆరోగ్య వాటికను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది ఆన్సర్ ఉత్తరప్రదేశ్ నెక్స్ట్ కింది వాటిలో ఏ కమిషన్ ఇటీవల ఇన్నోవేషన్స్ ఫర్ యూ అనే పేరుతో కొత్త డిజీ బుక్ను ప్రారంభించింది ఆన్సర్ నీతి ఆయోగ్ నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి ఇటీవల ఏ దేశం కోసం ప్రత్యేక ట్రస్ట్ ఫండ్ను ఏర్పాటు చేసింది ఆన్సర్ ఆఫ్ఘనిస్తాన్ దేశం కోసం నెక్స్ట్ భారత నావికా దళం కోసం ఆయుధాల కొనుగోలు కోసం ఏ దేశంతో రక్షణ మంత్రిత్వ శాఖ నాలుగు వందల ఇరవై మూడు కోట్ల రూపాయల విలువైన ఒప్పందంపై సంతకం చేసింది ఆన్సర్ యుఎస్ఏ దేశం నెక్స్ట్ ఇటీవల టర్కీ తమ దేశం నుండి ఎంతమంది రాయబారులను బహిష్కరించాలని ఆదేశించింది ఆన్సర్ పది మందిని నెక్స్ట్ వన్ ఇటీవల రతౌల్ మామిడి పండ్లకు జిఐ ట్యాగ్ వచ్చింది అయితే ఇది ఏ రాష్ట్రానికి చెందిన మామిడి పండు ఆన్సర్ ఉత్తరప్రదేశ్కు చెందిన రతౌల్ మామిడి పండ్లకు నెక్స్ట్ ఇటీవల ఏ రాష్ట్రం విద్య కోసం ఇల్లం తేడి కల్వి అనే పథకాన్ని ప్రారంభించింది ఆన్సర్ తమిళనాడు రాష్ట్రం నెక్స్ట్ ఇటీవల ఏ రాష్ట్రం లేదా ఏ కేంద్రపాలిత ప్రాంతం కాలేజీ నెమలిని రాష్ట్రం లేదా కేంద్రపాలిత పక్షిగా ప్రకటించింది అది ఏది ఆన్సర్ జమ్మూ కాశ్మీర్ నెక్స్ట్ మొదటి జికా వైరస్ కేసును ఏ రాష్ట్రం నివేదించింది ఆన్సర్ ఉత్తరప్రదేశ్ నెక్స్ట్ పిఎం గతిశక్తి అమలును సమీక్షించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న సాధికార కార్యదర్శుల బృందానికి ఎవరు నాయకత్వం వహిస్తారు ఆన్సర్ క్యాబినెట్ సెక్రటరీ నెక్స్ట్ రెండు వేల ఇరవై రెండు నాటికి భారతదేశం ఎంత పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని ఏర్పాటు చేయడానికి కట్టుబడి ఉంది ఆన్సర్ నూట డెబ్బై ఐదు జిగావాట్ల నెక్స్ట్ రైటింగ్ ఫర్ మై లైఫ్ అనే సంకలనాన్ని ఏ రచయిత విడుదల చేశారు ఆన్సర్ రస్కిన్ బాండ్ నెక్స్ట్ వన్ అంతరిక్ష వ్యర్థాలను తగ్గించే సాంకేతికతలను పరీక్షించడానికి మరియు ధృవీకరించడానికి చైనా ప్రయోగించిన కొత్త ఉపగ్రహానికి ఏ పేరు పెట్టారు ఆన్సర్ షిజియాన్ ట్వంటీ వన్ నెక్స్ట్ పట్టణ ప్రణాళిక విద్యా వ్యవస్థలో సంస్కరణలను ప్రవేశపెట్టేందుకు నీతి ఆయోగ్ ఏర్పాటు చేసిన సలహా సంఘం అధిపతిగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ రాజీవ్ కుమార్ నెక్స్ట్ తాలిబాన్ భాగస్వామ్యం లేకుండా ఆఫ్ఘనిస్తాన్పై ప్రాంతీయ సమావేశాన్ని ఏ దేశం నిర్వహిస్తుంది ఆన్సర్ ఇరాన్ దేశం నెక్స్ట్ డెన్మార్క్ ఓపెన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ బ్యాడ్మింటన్లో మహిళల సింగిల్స్ టైటిల్ను గెలుచుకున్న క్రీడాకారిని ఎవరు ఆన్సర్ అకానే యమగుచి నెక్స్ట్ భూమిని గ్రహశకలం ఢీకొనకుండా నిరోధించడానికి డిఏఆఆర్టి మిషన్ను డాట్ మిషన్ను ప్రారంభించేందుకు ఏ అంతరిక్ష సంస్థ సిద్ధమవుతోంది ఆన్సర్ నాసా